ఏపీలో లిక్కర్ షాపుల నిర్వహణకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. కష్టపడి లాటరీలో షాపు దక్కించుకున్న కొందరు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు షాపులపై పెత్తనం చేయాలని చూస్తున్నారు. అందుకోసం కిడ్నాపులు చేస్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇదే అంతే అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. దీంతో షాపు నిర్వహణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, అవినాష్, అయితే అదృష్టం పరీక్షించుకుందాం. ఖచ్చితంగా తమకు లాటరీలో మద్యం దుకాణాలు దక్కుతాయని చెప్పి అనేక మంది కూడా లాటరీలో వేసుకున్నటువంటి పరిస్థితి, టెండర్లు వేసుకున్న పరిస్థితి. అయితే అదృష్టవశాత్తు వీళ్ళకి అనేక మంది కూడా లాటరీలో తలుపులు తడుతూ అదృష్టం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి మద్యం దుకాణాలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే అక్కడ అదృష్టం తలుపులు తట్టినా మరోవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల నుంచి వేస్తున్నటువంటి ఒత్తిడి పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడుతోంది. ఏదైతే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఒక్కసారిగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, ఈ మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీలో వచ్చినటువంటి వాళ్ళని తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతూ ఇంతవరకు కూడా దుకాణాలు ఏర్పాటు చేయనీయకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు వారం రోజులు గడుస్తుంది. ఈ వారం రోజుల్లో లాటరీ తీసుకున్న తర్వాత, లాటరీలో దుకాణాలను పొందిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయా ప్రాంతాల్లో షాపులు ఏర్పాటు చేయలేకపోవడం వాళ్ళక ఎంత వరకు బెదిరింపులు ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. ఏదైతే లాటరీలో దుకాణాలు పొందినటువంటి వాళ్ళు ఆయా ప్రాంతాల్లో షాపులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ముందుకు వెళ్తే అక్కడ దుకాణాలు దొరకనేయకుండా చేయడం, ఒకవేళ దుకాణాలు దొరికినా దాదాపు లక్షల్లో అడ్వాన్సులు, లక్షల్లో అద్దెలు కూడా చెప్తుండడంతో ఏం చేయాలి, ఎట్టి తేల్చుకోవాలి తెలియక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే లాటరీలో దుకాణాలు పొందినటువంటి వ్యక్తుల్ని స్టార్టింగ్లో లైసెన్సులు పొందిన తర్వాత వాళ్ళని నగదు కట్టనీయకుండా కిడ్నాపులు చేయడం, వాళ్ళని ఎక్కడికి పంపించకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఇబ్బందులకు గురి చేయడం వంటి కార్యకలాపాలను అయితే మనం చూస్తాం. ఆ తర్వాత ఏదైతే కొంతమంది తప్పించుకొని మొత్తానికి లైసెన్సులు తీసుకున్న తర్వాత తమ దుకాణాలకు సంబంధించి డబ్బులు కట్టిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాళ్ళని దుకాణాలు ఏర్పాటు చేయనీయకుండా ఆ దుకాణాలని తమ తమ నేతలకు అప్పచెప్పే విధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు సంబంధించి ఒక్కొక్క దుకాణానికి 10 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు, భారీ ఎత్తున ఇటు వ్యాపారం జరిగే కేంద్రాల్లో అయితే 1 కోటి రూపాయల వరకు కూడా ఆ డబ్బులు ఇచ్చి, అదేవిధంగా ప్రతి నెల కూడా వాళ్ళకి గుడ్ విల్ కింద 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు కూడా ఇస్తామంటూ నమ్మబలుగుతూ వాళ్ళని బెదిరింపులకు పాల్పడుతూ వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే దుకాణాలను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమంది మాత్రం ముందుకెళ్ళి తాము సామాన్య మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తులు వ్యాపారాలు చేసుకోవాలనే కాన్సెప్ట్తో ఒక అడుగు ముందుకేసి షాపులు పెట్టుకున్నప్పటికీ కూడా ఆ షాపులు ఇచ్చినటువంటి భవన యజమానుల్ని బెదిరించడం, మీకు ఎక్కడ లైసెన్సులు లేవు, ఏదైతే ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి దీంట్లో కూడా మీరు ఆక్రమించి కట్టుకున్నారు, మీ దుకాణాలను కూల్చివేస్తామంటూ భవన యజమానులను బెదిరించడం. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో మద్యం పాలసీ తీసుకువచ్చిన తర్వాత సామాన్య మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఈ మద్యానికి సంబంధించి తాము వ్యాపారాలు చేసుకుని 10 రూపాయలు కూడబెట్టుకుందాం అని చెప్పి ఆశతో వచ్చినటువంటి వారికి నిరాశ మిగులుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపైన పూర్తి స్థాయి సీరియస్ అయ్యి కొంతమంది ఎమ్మెల్యేలకి క్లాస్ పీకినప్పటికీ వారి ప్రవర్తనలో అయితే తీరు మారట్లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక దుకాణాల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ షాపులు పెట్టుకోలేని దినస్థితిలో లాటరీలో లైసెన్స్ పొందిన వాళ్ళు ఉన్నారంటే పరిస్థితి ఏందో చెప్పుకోవచ్చు. ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి ఎన్డీఏలోని బీజేపీ కేంద్రంలో ఉంది, బీజేపీ ఈ అంశంపైన కలగజేసుకోవాలని చెప్పి వ్యాపారస్తులు కూడా కోరుతున్నారు. పైపెచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అన్ని విషయాల్లో మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నానికి సంబంధించి టెండర్ల భాగవతం పైన ఏదైతే ఈ ఇప్పుడు వ్యవస్థలో పూర్తిగా కూడా వీళ్ళని బెదిరిస్తున్నారో వాళ్ళ విషయాల్లో కూడా కలగజేసుకోవాలని మాత్రం ప్రస్తుతం మద్యానికి సంబంధించి లాటరీలో టెండర్లు దక్కించుకున్న వాళ్ళు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. మురళీకృష్ణ, అయితే ఇది చెప్పండి, ఇప్పటి వరకు నిన్న ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలందరికీ క్లియర్గా షాపులు తీసుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి తప్ప మీరు దీంట్లో దూరొద్దు అనేటువంటి మాట ఆయన సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా మనం విన్నాం. అయినప్పటికీ ఎమ్మెల్యేల తీరు మారలేదు అని అంటే చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు ఆస్కారం ఉందా అలాంటి ఎమ్మెల్యేల పైన? ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అంటే తాజాగా నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరులో ఒక దుకాణానికి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళు లాటరీ సిస్టంలో పాడుకున్నారు. పాడుకున్నాక దుకాణాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవాలనుకున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు వాళ్ళని అడ్డుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ దుకాణం పెట్టడానికి వీల్లేదు, మీకు ఎటువంటి సహకారం కూడా అందించమని చెప్పి తెగేసి చెప్పారు. దీంతో ఎదుర్కోలేక ఆ వ్యక్తి, అయితే నేనేం చేయాలి అన్నప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక బార్ యజమానికి ఆ షాప్ని దాదాపు 1 కోటి రూపాయల వరకు కూడా ఇచ్చి
ప్రతి నెల గుడ్ విల్ కింద ఇస్తూ ఆ షాప్ ని వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే పేరు మాత్రం ఇతర మీదే ఉంటుంది, మెయింటైన్ చేసేది మాత్రం మరొక బార్ యజమాని. ఇలాంటి పరిస్థితులు ఒక నెల్లూరు అనే కాదు, అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అయితే ఈ బెదిరింపుల పర్వం రాష్ట్ర వ్యాప్తంగానే ప్రధానంగా రాయలసీమలో అయితే కొనసాగింది చెప్పుకోవచ్చు. అనంతపురం, కడప జిల్లాలతో పాటు చిత్తూరు, కర్నూలు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అయితే భారీ ఎత్తున ఈ కిడ్నాపులు చేయడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం పైన కొంతమంది అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో నిన్న జరిగినటువంటి సమావేశంలో ఒక్కసారిగా ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారు. దీనిపైన ఇటు ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని మాత్రం కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్ మురళీకృష్ణ.